బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరం. చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, కానీ పెద్దపల్లిలో బహిరంగ ప్రదేశాలే కాకుండా బడి, గుడి, కాలేజీ గ్రౌండ్, మినీ ట్యాంక్ బండ్ అన్ని మద్యం అడ్డాలే అని మదుపాన ప్రియులు నిరూపిస్తున్నారు. నాలుగు గోడల మధ్య మద్యం సేవిస్తే పోలీసులకు క్షణాల్లో సమాచారం. జారవేసే ఇన్ఫార్మర్లు బడిలో, గుడిలో, బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నవారు, చీర్స్ కొడుతున్నవారు కనిపించడం లేదా? పోలీసులు ఎందుకు అలాంటి వారిని కట్టడి చేయడం లేదు అని పెద్దపల్లి పౌరులు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లిలో బడి, గుడి, ట్యాంక్ బండ్ ఏదైనా సరే పోదాం పద చీర్స్ కొడదాం అంటున్నారు మదుపాన ప్రియులు. పెద్దపల్లిలో పలు చోట్ల యథేచ్ఛగా మందు తాగుతున్నారు. మద్యం సేవిస్తున్న వారు చివరగా సీసాలు ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో నడవకుండా గాజు పెంకల మయంగా మార్చేస్తున్నారు. మదుపాన ప్రియుల ధ్వంస రచనతో బడికి, గుడికి వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో నాలుగు గోడల మధ్య మద్యం సేవిస్తున్న వారిపై నిఘా పెట్టి థానాకు తరలిస్తున్న పోలీసులకు బహిరంగ ప్రదేశాల్లో చీర్స్ కొడుతున్న వారు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాలక్షేపం కోసం మినీ ట్యాంక్ బండ్ పైకి వెళ్తున్న సీనియర్ సిటిజన్లకు మందు తాగే గుంపులు దర్శనమిస్తున్నారు. ఇక పట్టణ శివార్లోని ఎల్లమ్మగుడిని పర్మిట్ లేని మద్యం సెట్టింగ్ రూమ్గా మార్చేశారని గీతా కార్మికులు వాపోతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని పోలీసులకు చేరవేసే ఇన్ఫార్మర్లు మందుబాబుల ఆగడాలను పోలీసులకు అందించి ఆ బాబుల రూబాబును అరికట్టించండని స్థానికులు కోరుతున్నారు. రిపోర్టింగ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా నరేంద్రచారి.